Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సినీ స్టార్లలో పాలిటిక్స్లో ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్? సినిమాలో రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళడం, రాజకీయాలలో వారు సినిమాల్లోకి రావడం ఎప్పటి నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. తెలుగునాట అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అంతకుముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడిఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో నిలిచి రాజకీయాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఉదయనిధి, స్టాలిన్ తప్ప పోటీ చేసిన మిగతా ఎవరూ గెలవలేకపోయారు. మొత్తంగా ఎన్నికల్లో ఏ నటులు తమ అదృష్టాన్ని ఎన్నికల్లో పోటీ చేసి పరీక్షించుకున్నారు, ఏ నటులు సొంత పార్టీలు పెట్టారు, అలాగే వారు సృష్టించిన రికార్డులు ఏంటి, ఏ నటులు రాజకీయ ప్రవేశం చేస్తామని చేయలేదో పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కమల్ హాసన్ తమిళనాడులోని కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి మక్కల్ నీదిమయ్యం పార్టీ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. డిఎంకే అధినేత స్టాలిన్ తనయుడు చపాక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం పొందారు. ఖుష్బూ సుందర్ తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి సమీప డిఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. సురేష్ గోపి కేరళలోని త్రిశూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సయంతిక బెనర్జీ పశ్చిమ బెంగాల్లోని బనకురా నియోజకవర్గం నుండి టీఎంసీ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. యశ్దాస్ గుప్తా పశ్చిమ బెంగాల్లోని చండీతాల నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. నందమూరి తారక రామారావు సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నందమూరి తారక రామారావు 57 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాశారు అన్నగారు. జగ్గయ్య భారతీయ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదటి నటుడు జగ్గయ్య. ఈయన 1967లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 4వ లోక్సభకు ఎన్నికయ్యారు. భారతదేశంలో ఒక నటుడు పార్లమెంటు సభ్యుడు కావడం అనేది జగ్గయ్యతో మొదలైంది. కృష్ణంరాజు కూడా నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకెక్కాడు కృష్ణంరాజు. ఎంజి రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉన్న పేరు ఇది. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలాగైతే అన్నగారో అక్కడ తమిళనాట ఎంజీఆర్ కూడా అంతే. అన్నాడీఎంకే పార్టీ స్థాపించి తుది శ్వాస విడిచే వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. శివాజీ గణేశన్ ఎంజీఆర్ సమకాలికులు శివాజీ గణేశన్ కూడా డిఎంకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. జయలలిత దివంగత జయలలిత అమ్మ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తెలుగు వాళ్లకు కూడా నటిగా సుపరిచితమైన అమ్మ. ఆ తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు తీసుకుని 2.5 దశాబ్దాల పాటు తమిళనాట చక్రం తిప్పింది అమ్మ. గౌతమి నటి గౌతమి బీజేపీ పార్టీలో ఉన్నా ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. జయప్రద తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది జయప్రద. ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయ ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ఎల్డీ పార్టీలో జాయిన్ అయి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి అజమ్ ఖాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు చిరు. బాలకృష్ణ నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తండ్రి పార్టీలోనే తన వంతుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు బాలయ్య. 2019 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 2వసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా కాదనుకుని జనసేన పార్టీతో ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం కనబరచలేదు. కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా పరాజయం పాలయ్యాడు. రోజా తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన రోజా ఆ తర్వాత కాంగ్రెస్, ఆపై జగన్ వైసీపీలో చేరి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
ఇప్పుడు ఏపీ ఐఐసీ చైర్మన్ అయ్యారు. మొత్తంగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మొదటి 2 సార్లు టీడీపీ తరఫున ఓటమి పాలై తక్కిన 2 సార్లు వైసీపీ తరఫున గెలిచారు. నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో నర్సాపురం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరఫున 1989 ఎన్నికలలో ఏలూరు లోక్సభ సీటుకు పోటీ చేసి గెలిచారు. మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. డి సురేష్ బాబు 1999 రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీ తరఫున బాపట్ల ఎంపీగా ఎన్నికయ్యారు. మురళీమోహన్ 2014 ఎన్నికల్లో టీడీపీ సభ్యుడిగా రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. విజయశాంతి కూడా బీజేపీ తల్లి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు. టీఆర్ఎస్ తరఫున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మళ్లీ తన మాతృ పార్టీ బీజేపీలో చేరారు. జయసుధ కాంగ్రెస్ తరఫున 2009 సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ ఆ తర్వాత టీడీపీ ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. రావు గోపాలరావు తెలుగుదేశం పార్టీ తరఫున రావు గోపాలరావు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. సత్యనారాయణ సీనియర్ నటుడు సత్యనారాయణ కూడా 1996 తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. శారద 1996 తెనాలి నుంచి టీడీపీ తరఫున శారద లోక్సభకు ఎన్నికయ్యారు. విజయ నిర్మల కృష్ణతో పాటు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు దివంగత విజయ నిర్మల నరేష్. కోట శ్రీనివాసరావు 1999 బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోట శ్రీనివాసరావు. బాబుమోహన్ టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన బాబుమోహన్ అప్పట్లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. జయాబచ్చన్ కూడా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంపీగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తనకంటూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జయాబచ్చన్ ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. శత్రుఘ్న సిన్హా రెబల్ స్టార్గా బాలీవుడ్లో సంచలన సినిమాలు చేసిన శత్రుఘ్న సిన్హా ఆ తర్వాత రాజకీయాల్లో తన సత్తా చాటారు. బీజేపీలో ఆయన పలు కీలక పదవులు అధిష్ఠించారు. మొన్నటి ఎలక్షన్స్ ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పట్నా సాహెబ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సునీల్ దత్ ముంబై నార్త్ ఈస్ట్ నుంచి సునీల్ దత్ ఏకంగా 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సునీల్ దత్ తనదైన ముద్ర వేశారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేశారు. దేవానంద్ 1985 ఆయన నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పార్టీ 1980 జనరల్ ఎలక్షన్స్ తర్వాత కనుమరుగైంది. రాజేష్ ఖన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి ఎంపీగా పనిచేశారు రాజేష్ ఖన్నా. అమితాబ్ బచ్చన్ 1984 కాంగ్రెస్ తరఫున అలహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు బిగ్ బి. వినోద్ ఖన్నా వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేసిన వినోద్ ఖన్నా బీజేపీ ఎంపీగా సేవలు అందిస్తూనే తుది శ్వాస విడిచారు. మనోజ్ తివారి ఈ పేరు మనకు తెలియకపోయినా భోజ్పూర్లో ఈ పేరు సంచలనం సృష్టిస్తోంది. అక్కడ సూపర్ స్టార్గా సేవలు అందిస్తూనే రాజకీయాల్లోనూ సత్తా చూపించాడు మనోజ్ తివారి. ప్రస్తుతం బీజేపీ తరఫున ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప అభ్యర్థి షీలా దీక్షిత్పై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. సన్నీ డియోల్ ఈ ఎన్నికల్లో పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ టికెట్పై ఎంపీగా పోటీ చేసి గెలిచారు సన్నీ డియోల్. విజయకాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నాడు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఆయన కొన్నాళ్లు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోక తన పార్టీ బీజేపీ అన్నాడీఎంకే పార్టీ పొత్తులో భాగంగా 4 ఎంపీ సీట్లలో పోటీ చేసి 1 సీటు కూడా గెలవలేకపోయింది. శరత్కుమార్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓడిపోయారు. ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాపించారు. కార్తీక్ ఒకప్పటి తమిళం గ్లామర్ హీరో కార్తీక్ కూడా రాజకీయాల్లో ప్రవేశించి పరీక్షించుకున్నారు. అయినా ఏమాత్రం ఉపయోగం లేదు. 2009 అఖిల ఇండియా నాడ్లూమ్ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాపించారు. ఆ పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత 2018 మనిత ఒరై మైగాల్ కక్కుమ్ కచ్చి అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ కూడా ఎక్కడా ప్రభావం చూపించలేదు. ప్రకాష్ రాజ్ సినిమాల్లో తన విలక్షణ నటన చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఉపేంద్ర కన్నడ నటుడు ఉపేంద్ర ప్రజాకీయ పార్టీని స్థాపించాడు కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. నిఖిల్ గౌడ 2019 ఎన్నికల్లో మాండ్యా నుంచి జేడీఎస్ తరఫున పోటీకి దిగిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు సీనియర్ నటుడు నిఖిల్ గౌడ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సుమలత 2019 కర్ణాటకలోని మాండ్యా లోక్సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడపై భారీ మెజారిటీతో గెలుపొందారు. హేమమాలిని బీజేపీ తరఫున మధుర నుంచి 2వ సారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు హేమమాలిని.
టీవీ నటిగా పాపులర్ అయిన తరువాత బీజేపీలో జాయిన్ అయి మోదీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమేధిలో రాహుల్ గాంధీపై మరోసారి పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించారు. ఉర్మిళ మంటోడ్ గర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి ముంబై ఎంపీగా పోటీ చేసి ఓడిన ఉర్మిళ ఇప్పుడు మహారాష్ట్రలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేనలో కూడా జాయిన్ అయ్యారు. నగ్మ తన అందచందాలతో మెప్పించిన నగ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రేఖ ఏ పార్టీలో లేకపోయినా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది రేఖ. మున్సేన్ ప్రముఖ నటి మున్సేన్ పశ్చిమ బెంగాల్లోని బంకురా నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నుస్రత్ జహాన్ బెంగాలీ వర్ధమాన నటి నుస్రత్ జహాన్ తృణమూల కాంగ్రెస్ తరఫున బసీర్హట్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మిమి చక్రవర్తి బెంగాలీ నటి మిమి చక్రవర్తి కూడా మమతా బెనర్జీ తృణమూల తరఫున జాదవ్పూర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. రాజశేఖర్ దంపతులు టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న రాజశేఖర్ దంపతులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆలీ అందరినీ తన హాస్యంతో కడుపుబ్బ నవ్వించే ఆలీ వైసీపీలో చేరాడు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసి ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు పృథ్వీరాజ్. అనూహ్యంగా ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు పృథ్వీరాజ్. పోసాని మురళీకృష్ణ ప్రజారాజ్యం ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు. రజనీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చినా ఈసారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజనీకాంత్. అంతేకాదు పార్టీ సృష్టించబోతున్నట్లు ప్రకటించారు. గత సంవత్సరం డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు. కానీ అంతలోనే అనారోగ్యం పాలు కావడంతో తను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించి సంచలనం రేపారు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ పొలిటికల్గా సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. విజయ్ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ విజయ్ పేరిట ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్తల్ అనే పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని అంటూ వ్యాఖ్యానించారు. విజయ్ రాజకీయ ప్రవేశం ఇవ్వబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. విశాల్ కూడా ప్లాన్ ఫ్యాన్ క్లబ్ మక్కల్ నాలా ఇయక్కం రాజకీయ పార్టీగా మార్చారు కానీ పోటీ మాత్రం చేయలేదు.